హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం జుట్టు రాలకుండా ఉండడానికి, రీగ్రోత్ అవడానికి, అలాగే ముఖంలో మెరుపు అద్భుతంగా రావడానికి మనకి మంచి ఆసనం ఏంటంటే శిరసాసనం. శిరసాసనం అందరూ చేయలేరు, చాలా కష్టమైనటువంటి ఆసనం. కింగ్ ఆఫ్ ది ఆసనం అని దీనికి పేరు. రాజు లాంటి ఆసనం, ఆసనంలో రాజు రారాజు శిరసాసనం. ఈ శిరసాసనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు హెయిర్ గ్రోత్ కానీ చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్, అలాగే జుట్టు రావటం కానీ, డాండ్రఫ్ కానీ, ముఖంలో వచ్చేస్తూ అద్భుతంగా పెరిగిపోతుంది, కాంతి కాంతివంతంగా తయారవుతుంది ముఖం. కాబట్టి అందరూ శిరసాసనం వేయలేదు కాబట్టి అంతే బెనిఫిట్స్ ఉంటాయి. ఆసనం శిరసాసనానికి సబ్స్టిట్యూట్, అంటే దానికి బదులుగా ఈ ఆసనం. ఈ ఆసనం పేరు ఏంటి అంటే మృగాసన. మృగాసన, మృగము అంటే వైల్డ్, వైల్డ్ యానిమల్, వైల్డ్ పోజ్ అని దీనికి పేరు. ఎలా చేయాలి అంటే బేసిక్, ఫస్ట్ మీరు వజ్రాసనంలోకి రండి. వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత మీరు మోకాల మీద నుంచోండి. మోకాల మీద నుంచున్న తర్వాత మీ రెండు చేతులతో హీస్ని పట్టుకోండి, వెనకాల మడాన్ని కానీ హీస్ని పట్టుకోండి. ఈ టాప్ ఆఫ్ ది హెడ్ ఉంది కదా, ఈ టాప్ ఆఫ్ ది హెడ్, ఇది మాడు. ఈ మాడు ఇది ఎంత వీలైతే అంత దగ్గరికి, మోకాలకు దగ్గరగా తీసుకోండి. మోకాలకు దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇలా నొచ్చేయండి. ఇంతే, ఇలా ఒక రెండు నిమిషాలు పొద్దుకు నొక్కుపోతుంది. ఇలాగా రెండు నిమిషాలు మీరు గనక చేసినట్లయితే మొత్తం చూడండి, ఫేస్ చూడండి ఎర్రగైపోయింది. మొత్తం మీకు హెడ్లోకి వచ్చేస్తుంది, రక్తం అంతా కూడా హెడ్లోకి వస్తుంది, ఫేస్ బ్లడ్తో నిండిపోతుంది, మొత్తం చాలా అందంగా కనిపిస్తాం. ప్రొఫైల్ చూద్దాం. మృగాసన, మొక్కల మీద లిఫ్ట్ చేసి కాలు మెడల్ని పట్టుకొని శిరసు భాగాన్ని నేలకు ఉంచే విధంగా పైకి తీసుకుని బట్టని ముందుకు పుష్ చేయండి. ఇది ముందుకు పుష్ చేయండి, పట్టుకోండి, ఎందుకు పట్టుకోండి. మీరు వెనక్కి వెళ్ళే ముందు ఫిట్, చేతులు వెనక్కి తీసుకెళ్ళండి. పొట్ట కూడా బాగా తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్. ఇలా మీరు రెండు నిమిషాలు చేయొచ్చు. ఈ విధంగా మీరు మృగాసనం చేసినట్లయితే జుట్టు రావటం కానీ, నెక్స్ట్ జుట్టు కొంతమందికి ఎదుగుదల ఉండదు, బాగా ఎదుగుతుంది జుట్టు, తర్వాత గ్రే హెయిర్ స్లోగా వస్తుంది, ఏ స్పీడ్గా రాదు, డాండర్ తగ్గుతుంది, ముఖ వచ్చస్సు అద్భుతంగా పెరుగుతుంది. ఇది ఒకటేనండి, 2 మినిట్స్ మినిమమ్గా వేయాలి. ఇంకా మీరు కనుక దాని డ్యూరేషన్ పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, 3 మినిట్స్, 4 మినిట్స్ అట్లా పెంచారనుకోండి, అసలు సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి. పిండి కొలది రొట్టె కాబట్టి మీరు రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం చేసుకోవచ్చు. ఇది ఈ ఆసనాన్ని రెండు నిమిషాల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, 4-5 నిమిషాలు, అంతకు మించి ఇంకా చేయొద్దు. కాబట్టి ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేసుకోండి. మృగాసనం ఎవరు చేయకూడదంటే స్పాంటిలైటిస్ ప్రాబ్లము మెడ నొప్పులు ఉన్నవాళ్ళు దయచేసి చేయకండి, ఎందుకంటే మెడ మీద ఒత్తిడి బాగా పడుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.